ఓకే గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మన టాపిక్ ఏంటి అన్నట్లయితే బయోకెమిస్ట్రీ ఫైనల్ ఇయర్ బయోకెమిస్ట్రీ ఎలెక్టివ్ పేపర్ లో సో మనం 5th యూనిట్ లో ఉన్నాము. సో 5th యూనిట్ లో ఆర్గాన్ స్పెసిఫిక్ డిజార్డర్స్ లో కిడ్నీకి సంబంధించిన డిజార్డర్స్ చెప్పుకుంటా ఉన్నాము. సో ఈ రోజు మన టాపిక్ ఏంటంటే క్రానిక్ గ్లోమెరులో నెఫ్రైటిస్. సో దీనికి సంబంధించినటువంటి సిమ్టమ్స్ ఏంటి, కాజెస్ ఏంటి, డయాగ్నోసిస్ మెథడ్స్ ఏంటి, ట్రీట్మెంట్ ఏంటి డిస్కస్ చేద్దాం. సో మనకు తెలుసు ఆల్రెడీ కిడ్నీస్ గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాము, కిడ్నీ చేసేటువంటి ఫంక్షన్స్ ఏంటి, కిడ్నీస్ ఎక్కడ లొకేట్ అవుతాయి, ఇవన్నీ కూడా మనకు తెలిసినటువంటి కాన్సెప్ట్లే. సో కిడ్నీస్ అనేటువంటి మనకి కిడ్నీస్ ఆర్ ద ఆర్గాన్స్ దట్ ఫిల్టర్ వేస్ట్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ ద బ్లడ్. So they are also involved in regulation of blood pressure, electrolyte balance and red blood cells production in the body. So ఈ కాన్సెప్ట్ అన్ని కూడా మీకు తెలుసు, ఫంక్షన్స్ ఆఫ్ కిడ్నీస్ కూడా మీకు తెలుసు. అయినా సరే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సార్, రిమూవ్ ద వేస్ట్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ ద బాడీ. సో బాడీలో ఏవైతే వేస్ట్ ప్రొడక్ట్స్ ఫామ్ అవుతున్నాయో, యూరియా కావచ్చు, యూరిక్ యాసిడ్ కావచ్చు, క్రియాటిన్ కావచ్చు, ఇవన్నీ కూడా వేస్ట్ మెటీరియల్స్, వాటిని బయటకు ఎక్స్క్రీట్ చేస్తుంది. అలాగే రిమూవ్ ద డ్రగ్స్ ఫ్రమ్ ద బాడీ. ఏవైతే మనం టాబ్లెట్స్ అవి తీసుకుంటామో అవి వాటి యొక్క హాఫ్ లైఫ్ అయిపోయిన తర్వాత, వాటి యొక్క పని అయిపోయిన తర్వాత అవి టాక్సిక్ గా మారుతాయి. కాబట్టి ఆ టాక్సిక్ డ్రగ్స్ ని నాన్ టాక్సిక్ గా కన్వర్ట్ చేసి వాటిని బయట కూడా ఎక్స్క్రీట్ చేసేటువంటి కిడ్నీసే. తర్వాత బ్యాలెన్స్ ద బాడీ ఫ్లూయిడ్స్. సో బాడీ ఫ్లూయిడ్ అంటే మనకి బ్లడ్, మెయిన్ గా బ్లడ్ అనమాట. సో బ్లడ్ ఉన్నటువంటి ఎక్సెస్ గా వాటర్ ఉంది అనుకోండి, అది దాన్ని రిమూవ్ చేస్తుంటది. అంటే బ్లడ్ యొక్క పిహెచ్ ప్రాపర్ గా మెయింటైన్ చేయడం కోసం బాడీ ఫ్లూయిడ్స్ ని బ్యాలెన్స్ చేస్తుంటది. అలాగే బాడీ యొక్క బ్లడ్ ప్రెషర్ ని మనకి బ్యాలెన్స్ చేస్తుంటది. సో అలాగే మనకి వైటమిన్ డి ప్రొడ్యూస్ అన్ యాక్టివ్ ఫార్మ్ ఆఫ్ వైటమిన్ డి అండ్ దట్ ప్రమోట్ ద స్ట్రాంగ్ హెల్తీ బోన్స్. అలాగే కంట్రోల్ ద ప్రొడక్షన్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్. ఎరిథ్రోపోయిటిన్ అనేటువంటి ఒక ప్రోటీన్ రిలీజ్ చేయటం, ఆ ప్రోటీన్ ద్వారా మనకి ఆర్బిసి అనేటువంటి మ్యానుఫ్యాక్చర్ అవడం అనేటువంటి జరుగుతుంది బోన్ మెరల్. ఈవెన్ సో అన్ని బ్లడ్ కిడ్నీ చేసేటువంటి ఫంక్షన్స్. సో వాట్ ఈస్ ద టాపిక్ వచ్చినప్పటికీ, వాట్ ఈస్ ద క్రానిక్ గ్లామరులో నెఫ్రైటిస్ అని చూసినట్లయితే, క్రానిక్ గ్లామరులో నెఫ్రైటిస్, క్రానిక్ అంటే తెలుసు మీకు. సో నెంబర్ ఆఫ్ మంత్స్ నుంచి డేస్ నుంచి ప్రొలాంగ్డ్ గా ఒక డిసీజ్ ఏమైనా వస్తున్నట్టు వాటిని క్రానిక్ అంటాము. ఆల్ ఆఫ్ షడన్ ఏమైనా డిసీజ్ వచ్చినట్టు దాన్ని ఎక్యూట్ అని పిలవడం జరుగుతుంది. సో క్రానిక్ గ్లోమెరులో నెఫ్రైటిస్ టిస్ అండ్ ఇన్ఫెక్షన్ అని ఆల్రెడీ మీకు ఇన్ఫ్లమేషన్ అని చెప్పే విషయం ఇప్పుడు చెప్పాను మీకు. ఓకే, సో క్రానిక్ గ్లోమెరులో నెఫ్రైటిస్ ఈజ్ ఏ కిడ్నీ డిజార్డర్ కాజ్డ్ బై స్లో అండ్ క్యుములేటివ్ డ్యామేజ్ అండ్ స్కేరింగ్ యూజువల్లీ బై ది ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద థిన్ బ్లడ్ ఫిల్టర్స్ ఇన్ ద కిడ్నీస్. ఓకే, సో ఏదైతే బ్లడ్ ఫిల్టర్స్ ఉన్నాయో, బ్లడ్ ఫిల్టర్స్ అంటే ఏంటి మనకి, బౌమెన్స్ క్యాప్సూల్, గ్లోమెరులస్ తెలుసు కదా మీకు, గ్లోమెరులై, అవన్నీ కూడా బ్లడ్ ఫిల్టర్స్ కిడ్నీలో ఉన్నటువంటి. ఆ బ్లడ్ ఫిల్టర్స్ డ్యామేజ్ అవుతాయి, ఇన్ఫ్లమేట్ అవుతాయి అనమాట. సో రిమూవ్ ద వేస్ట్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ ద బ్లడ్. అవి ఏది రిమూవ్ చేసే వేస్ట్ ప్రొడక్ట్స్, గ్లోమెరులై ఫిల్టర్ చేస్తుంది, ఫిల్టరేట్ అనమాట అది. సో ఇన్ఫ్లమేషన్ టిపికల్లీ రిజల్ట్ వన్ ఆర్ బోత్ ఆఫ్ నెఫ్రోటిక్ ఆర్ నెఫ్రోటిక్ సిండ్రోమ్స్. ఓకే, ఒక్కోసారి సింగిల్ కిడ్నీ కానీ సార్ డబుల్ కూడా అవుతుంది అవకాశం ఉంటుంది. సింగిల్ కిడ్నీ డ్యామేజ్ అయినట్లయితే అది ఈ ఎంత క్రిటికల్ అంటే, ఈ డిజార్డర్ ఈ డిసీజ్ కిడ్నీ రిమూవ్ చేసేంత ప్రాబ్లమేటిక్ అవుతుంది ఒక్కోసారి. రైట్, సిమ్టమ్స్ ఏంటి అని చూసినట్లయితే, యాజ్ యూజువల్ గా సిమ్టమ్స్ ఏంటి మనకి, సో ప్రెజెన్స్ ఆఫ్ బ్లడ్ ఆర్ ప్రోటీన్స్ ఇన్ యూరిన్. సో యూరినేషన్ లో, యూరిన్ లో మనకి బ్లడ్ కనపడుతుంది. అంటే మాకు చూడండి, సాధారణంగా యూరిన్ అయ్యేటప్పుడు కొద్దిగా ఎల్లో ఇష్యూ పేల్ కలర్ లో కనపడుతూ ఉంటది. అటువంటిది కాస్త పింకిష్ అండ్ రెడ్డిష్ కలర్ లో అయిన యూరిన్ పాస్ అవుతుంటే మనం అబ్జర్వ్ చేసుకోవాలి, ఎందుకంటే దాంట్లో బ్లడ్ వెళ్తుంది అనే విషయం తెలుస్తుంది మనకి. ఎందుకంటే లోపల ఇన్ఫెక్షన్ ఉండి ఆ నెఫ్రాన్స్ ఏవైతే ఉన్నాయో అవి డ్యామేజ్ అయినప్పుడు బ్లడ్ ఫిల్టరేషన్ ప్రాపర్ గా జరగక బ్లడ్ సెల్స్ అన్ని కూడా బయటికి ఎక్స్క్రీట్ అయిపోతాయి అనమాట. అలాగే ప్రోటీన్ కూడా లాస్ అవుతుంది, దానివల్ల మనకి యూరిన్ పాస్ అవుతున్నప్పుడు ఫోమీగా కనపడుతుంది అనమాట. సో అది మనకు అబ్జర్వ్ చేయొచ్చు. తర్వాత యూరిన్ దట్ అపియర్స్ ఫోమీ, ఆల్రెడీ చెప్పాను, ఎందుకంటే ప్రోటీన్ వేస్ట్ అవుతాము అది ఫోమీగా కనపడుతుంది అనమాట.
అలాగే మనకి మెంటల్ గా వచ్చే కొన్నటువంటి కాంప్లికేషన్స్ ఏంటంటే కన్ఫ్యూజన్ గా ఉంటుంది మనకు. సో ఈ పని చేయలే మనకు అర్థం కాదు, పని చేస్తున్నదే కన్ఫ్యూజన్ గా చేస్తున్నాము, అర్థం తొందరగా అంతకుముందు ఈజీగా అర్థం చేసుకోగలుగుతాం, తర్వాత మనం ఈ ప్రాబ్లం వస్తున్నప్పుడు అంత ఈజీగా అర్థం చేసుకోలేము. రోడ్ రెండు సార్లు మనం ఆలోచిస్తున్నాం కానీ అర్థం కాదు విషయాలు. అలాగే డ్రౌజీనెస్ బాగా బద్ధకంగా ఉంటుంది అన్నమాట, ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, దేని మీద దృష్టి పెట్టలేము, లెథర్జీ అంటే బాగా పని చేయకుండా నీరసంగా ఉన్నట్టుగా బద్ధకంగా ఉన్నట్టు ఉంది. ఆ స్లీపీనెస్, సో అది మీకు ఆల్రెడీ చెప్పాను, మీకు స్లీపీనెస్ అంటే లెథర్జీ ఆర్ స్లీపీనెస్ అంటే బద్ధకంగా పని చేయకుండా ఎప్పుడు నిరంతరం పడుకుందాం అనే ఆలోచన కలుగుతూ ఉంటుంది అన్నమాట. ద పేషెంట్ మే స్టార్ట్ హ్యావింగ్ లోయర్డ్ సెన్సేషన్ ఇన్ ద లిమ్స్, మన చేతులు కాళ్ళు ఏవైతున్నాయి అవి సెన్సేషన్ అంటే స్పర్శ అనేది మెల్లిగా తగ్గిపోవడం స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇవన్నీ సిమ్టమ్స్, ఇంకా సిమ్టమ్స్ చూడండి. సో ఈజీ బ్లీడింగ్, సో బ్లీడింగ్ ఏదైతుందో తొందరగా బ్లీడ్ అవ్వదు, బ్లీడ్ క్లాట్ అవ్వడం తొందరగా అవ్వదు. సో ఈజీ బ్లీడింగ్ అన్నమాట, తొందరగా అదే మీకు ఏంటంటే క్లాటింగ్ అనేది లేట్ అవుతుంది, క్లాటింగ్ అనేది లేట్ అవుతుంది, ఈజీగా బ్లీడ్ అయిపోతుంది బ్లడ్ బ్లడ్ అనేది. అలాగే మీకు హై బ్లడ్ ప్రెషర్ అండ్ మలాయిసి. మలాయిసి అంటే యాస్టర్డే మీకు చెప్పాను, 1 మినిట్ వెయిట్ వెయిట్ ఫర్ 1 సెకండ్, చిన్న సిగ్నలింగ్ ప్రాబ్లం కాదు. వాయిస్ వినపడుతుందా మీకు? ఎస్ సార్. ఓకేనా, క్లారిటీగా ఉంది కదా? ఓకే రైట్. ఎస్ సార్. సిమ్టమ్స్ చెప్పాను ఇప్పుడు ఈజీ బ్లీడింగ్, సో ఈజీ బ్లీడింగ్ ఏంటంటే మనకి క్లాట్ అనేటువంటిది తొందరగా అవ్వకుండా బ్లడ్ అనేటువంటిది లాస్ అవుతూ ఉంటుంది, దీని వల్ల ఎనిమిక్ కూడా రావడానికి అవకాశం ఉంది. తర్వాత హై బ్లడ్ ప్రెషర్, తర్వాత మలాసియా అని చెప్పేసి అన్నా, మలాసియా అంటే ఇందాక చెప్పాను కదా మీకు నీరసంగా వీక్గా ఉంటారని చెప్పేసి. అలాగే ఒక డిస్కంఫర్ట్నెస్ అనమాట, డిస్కంఫర్ట్నెస్ గా ఉంటారు అనమాట, అంటే కంఫర్ట్ గా ఫీల్ అవ్వలేరు అనమాట, కంఫర్ట్ గా ఫీల్ అవ్వలేరు అనమాట. అలాగే ఎడిమ, నీరు పట్టేస్తున్నట్టు ఉంటుంది, కాలు ఎందు కాలు చేతులు నీరు పట్టినట్టు ఉంటాయి అనమాట. అలాగే లెస్ యూరినేషన్ దెన్ నార్మల్, ఎప్పుడు వెళ్ళేటువంటి యూరిన్ కంటే తక్కువ యూరిన్ వెళ్తారు. అలాగే ఇచ్చింగ్ ఒళ్ళంతా దురదగా దద్దులుగా ఉంటుంది. అలాగే మజిల్ ట్విచింగ్ అంటే మీకు మెలి తిరుగుతుంది అనమాట, కండరాలని మెలి తిరిగినట్టుగా ఉంటాయి. అలాగే క్రాంప్స్, మీకు చూడండి ఇద్దట్లోని పెక్కెక్కుతుందంటారు చూసారా, అంటే మజిల్ పారాలసిస్ అంటారు దాన్ని, అంటే కాలు పైకి ఎక్కేసి విపరీతమైన బాధగా ఉంటుంది. అలాంటి మజిల్ ట్విస్టింగ్స్, క్రాంప్స్, అబ్డామినల్ క్రాంప్స్ అన్ని ఫామ్ అవుతున్నాయి, అంటే విపరీతమైన పెయిన్ సడన్ గా కాలు పైకి కండంత పైకి ఎక్కేసినట్టుగా విపరీతమైన బాధ పెడుతుంది అనమాట. అలాగే పొట్ట కండరాలు ఇవన్నీ కూడా అలా అదే పెయిన్ పొట్ట కండరాల కంటే అబ్డామినల్ మజిల్స్ కి వచ్చినట్లయితే వాటిని అబ్డామినల్ క్రాంప్స్ అని పిలవడం జరుగుతుంది అనమాట. అలాగే సీజర్స్ అంటే ఫిట్స్ అంటాం కదా, ఫిట్స్ లాంటివి వస్తుంటాయి, వికారంగా ఉంటుంది, వామిటింగ్ సెన్సేషన్ రావచ్చు. ఓకే, సో వాట్ ఆర్ ద కాజెస్ అని చూసినట్లయితే స్ట్రెప్టోకోకల్ ఇన్ఫెక్షన్స్ ఆఫ్ ద త్రోట్ అండి ఫస్ట్ రీజన్. సో త్రోట్ లో స్ట్రెప్టోకోకల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనట్లయితే వాటిని ఇమ్మీడియట్ గా మెడిసిన్స్ వాడి వాటిని మనం రెక్టిఫై చేసుకోవాలి. ఈ టూత్ మనకి క్యావిటీస్ ఉంటాయి సరే, సో అలాంటి క్యావిటీస్ ఫామ్ అయినప్పుడు వాటిని మనం ప్రాపర్ గా ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, అలాగే బ్యాక్టీరియల్ అండ్ వైరల్ ఇన్ఫెక్షన్స్, అలాగే డిసీజ్ కాజబుల్ ఇమ్యూన్ సిస్టమ్. సో మనకి నెఫ్రోపతి అని ఉంటాయి, ఐజీఏ నెఫ్రోపతి అంటారు. ఐజీఏ నెఫ్రోపతి అంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్, కిడ్నీకి వచ్చేటం ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనమాట. సో దాని వల్ల కూడా నెఫ్రైటిస్ రావడానికి అవకాశం ఉంది. అలాగే పాలీ ఆర్టరైటిస్, సో ఏదంటే మనకి ఈ ఆర్టరీస్ ఉన్నాయో ఆర్టరీస్కి వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్ అనమాట, ఈ బ్లడ్ బ్లడ్ ఆర్టరీస్కి వచ్చేట ఇన్ఫెక్షన్స్, కిడ్నీకి వెళ్ళేటువంటి బ్లడ్ ఆర్టరీస్ వెళ్ళేటువంటి ఇన్ఫెక్షన్స్ వచ్చిన, సో దానికి కూడా అది కూడా గ్లోమెరులర్ నెఫ్రైటిస్ కి కారణమవుతుంది. అలాగే కిడ్నీ డయాబెటిక్ డిసీజ్ అనమాట, సో డయాబెటిక్ పేషెంట్స్ ఈయన కిడ్నీలో ఇన్ఫెక్షన్స్ స్టార్ట్ అయినాయి అనుకోండి, సో అది దీనికి డయాబెటిక్ దీనికి ప్లస్ అవుతుంది అనమాట, అప్పుడు కూడా ఈ నెఫ్రైటిస్ రావడానికి అవకాశం ఉన్నది. అలాగే మనకి ఫోకల్ సెగ్మెంట్ గ్లోమెరల్ నెఫ్రైటిస్ కాజింగ్ ది స్కేరింగ్ అనమాట, మీకు హార్ట్ అయిపోతుంది, సాఫ్ట్ ఉండవలసినటువంటి
నెఫ్రాన్స్ వస్తున్నాయి, అవి హార్ట్ ఎక్కిపోతాయి. ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద రీజన్ అనమాట. సో వాట్ ఆర్ ద డయాగ్నోసిస్ మెథడ్స్ అని చూసినట్లయితే, ఫస్ట్ సిబిసి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అంటాము. సిబిసి చేసినప్పుడు బ్లడ్ సెల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎనిమిక్గా ఉన్నారా ఏంటి, ఇవన్నీ కూడా విషయాలు తెలుస్తాయి. అలాగే ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నట్లయితే ఈఎస్ఆర్ ద్వారా తెలుస్తుంది. ఈఎస్ఆర్ అంటే ఎరిథ్రోసైట్ సెడిమెంటేషన్ రేటు. ఇది సాధారణంగా 3 to 10 ఉంటుంది, అంతకు మించి పెరుగుతా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయనే విషయం తెలుస్తుంది. అలాగే మనకి లిపిడ్ ప్రొఫైలు, లివర్ ప్రొఫైలు, కిడ్నీ ప్రొఫైలు, క్రియాటిన్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ మనకి ఎగ్జామినేషన్ చేసుకోవచ్చు. అలాగే తర్వాత యాంటీ స్ట్రెప్టోలైసిన్ ఊ అనమాట, ఇది స్ట్రెప్టోకాకల్ సంబంధించి ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా లేవనేటువంటిది ఒక డయాగ్నోసిస్ మెథడ్స్. అలాగే కిడ్నీ స్కానింగ్. కిడ్నీ స్కానింగ్ అంటే అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయొచ్చు, సిటీ స్కానింగ్ చేయొచ్చు, ఎంఆర్ఐ చేయొచ్చు. సో స్కానింగ్ ద్వారా మనకి కిడ్నీలో ఏ విధంగా ఉన్నటువంటి విషయాలు మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో లాస్ట్ డయాగ్నోసిస్ అంటే బయోప్సీ. కిడ్నీలో చిన్న పోర్షన్ తీసుకుని బయోప్సీ ఎగ్జామినేషన్, మైక్రోస్కోప్ ఎగ్జామినేషన్ చేసినట్లయితే సో సెల్స్ ఏ విధంగా ఉన్నాయనేటువంటి విషయం తెలుస్తుంది అనమాట. సో వాట్ ఇస్ ద ట్రీట్మెంట్ మెథడ్స్ అని చూసినట్లయితే, సో హైపర్ టెన్సిటివ్ డ్రగ్స్ అంటే మనకి ఆల్రెడీ బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, సో బ్లడ్ ప్రెషర్ తగ్గించడం కోసం హైపర్ సెన్సిటివ్ డ్రగ్స్ అవుతున్నాయి, వాటిని హైపర్ సెన్సిటివ్ డ్రగ్స్, సారీ యాంటీ హైపర్ టెన్సిటివ్ డ్రగ్స్ అంటాం. అంటే మనకి ఇప్పుడు అటారోస్టాటిన్ అని, ఓవోస్టాటిన్ అని, డెర్మోస్టాటిన్ అని చెప్పేసి డ్రగ్స్ ఉంటాయి సార్, బీబీ టాబ్లెట్స్ సింపుల్గా చెప్పాలంటే బీబీ టాబ్లెట్స్. సో బీబీ టాబ్లెట్స్ యూజ్ చేసుకుంటారు బ్లడ్ ప్రెషర్ తగ్గించడం కోసం. అలాగే డైరెటిక్స్, బాడీలో ఉన్న ఎక్సెస్ ఫ్లూయిడ్స్ తగ్గించడం కోసం, యూరిన్ ఇన్పుట్ ఇంక్రీజ్ చేయడం కోసం డైరెటిక్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే గ్లూకోకార్టికాయిడ్స్ ఇస్తారు, ఎందుకంటే ఆటోఇమ్యూన్ డిజార్డర్ అనుకోండి, సో దాన్ని తగ్గించడం కోసం ఇమ్యూన్ సప్రెసివ్ గా గ్లూకోకార్టికాయిడ్స్ ఇస్తారనమాట. వాటినే కార్టికోస్టెరాయిడ్స్ అని కూడా అంటారు, స్టెరాయిడ్ హార్మోన్. మనకు ఆల్రెడీ మొన్న కోవిడ్ టైంలో ఎక్కువ ఉపయోగం చేస్తారు స్టెరాయిడ్స్, స్టెరాయిడ్స్ అని ఆ స్టెరాయిడ్స్ ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా ఏమవుతుందంటే ఇమ్యూన్ సిస్టమ్ సప్రెస్ అవుతుంది, ఓవర్ యాక్టివ్ కాకుండా ఉంటుంది అనమాట. అలాగే డైటరీ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో డైటరీ రెస్ట్రిక్షన్స్ లో మనకి ప్రోటీన్, లో ప్రోటీన్ డైట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇంకా కంటిన్యూగా ట్రీట్మెంట్ ఏంటి అన్నట్లయితే, ఇమ్యూనో సప్రెసివ్ డ్రగ్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పాను ఆల్రెడీ మీకు, స్టెరాయిడ్ హార్మోన్స్. అలాగే మేజర్ గా ఇంకేంటంటే డయాలసిస్ కలవాల్సిన అవసరం ఉంటుంది. సో కిడ్నీలు ఫెయిల్ అయిపోతాయి కాబట్టి, కిడ్నీలు ఫెయిల్యూర్ అయింది కాబట్టి ఖచ్చితంగా డయాలసిస్ కినట్లయితే బాడీలో వేస్ట్ మెటీరియల్ అంతా కూడా డయాలసిస్ మెషిన్ ద్వారా రిమూవ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇంకా ఫైనల్ స్టేజ్ ఏంటంటే కిడ్నీ ఫెయిల్ అయిపోయింది కాబట్టి, ఒక రెండు బోత్ కిడ్నీస్ ఫెయిల్ అయినాయి అనుకోండి, బోత్ కిడ్నీస్ రిమూవ్ చేసి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారు. సో మోస్ట్లీ రిమూవ్ చేయకుండానే ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారు, ఎందుకంటే ఆ ఉన్నటువంటి కిడ్నీ అక్కడే ఉంచి దాన్ని పక్కన ఉన్నటువంటి దాన్ని వేరే ప్లేస్ లో అంటే పెల్విక్ రీజన్ లో ప్లేస్ కొద్ది ఖాళీ చేసి అక్కడ ఉన్నటువంటి అక్కడ న్యూ కిడ్నీని అరేంజ్ చేస్తున్నారు. చాలా మట్టుకు సర్జరీస్ కొన్ని బాగా క్రిటికల్ కేసులు, ఇంకా అది అది డ్యామేజ్ అవ్వటం వల్ల పక్కన పోర్షన్ కూడా డ్యామేజ్ చేస్తుంది అని అనుకున్నప్పుడు ఆ కిడ్నీ రిమూవ్ చేసి ఇప్పుడు న్యూ కిడ్నీని అరేంజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, అది ఫైనల్ ట్రీట్మెంట్. సో దీనికి ప్రివెన్షన్ ఏంటి అన్నట్లయితే, ఫస్ట్ మనకి స్ట్రెప్టోకోకల్ ఇన్ఫెక్షన్స్ ఏవైతున్నాయో, అవి త్రోట్ లో వచ్చే ఇన్ఫెక్షన్స్ వాటి ఇమీడియట్ గా మనం ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండాలి. అలాగే హెచ్ఐవికి సంబంధించి హెపటైటిస్ అలాంటి డిసీజెస్ రాకుండా మనం అవాయిడ్ చేసుకుంటూ ఉండాలి. సో హైపర్ టెన్షన్ ఏమైనా వస్తుంది అన్నట్లయితే అది కిడ్నీ డ్యామేజ్ చేస్తే ఎప్పటికప్పుడు బీపీ టాబ్లెట్స్ యూజ్ చేస్తూ ఉండాలి. అలాగే బ్లడ్ షుగర్ని ఎప్పుడు కూడా మనం కంట్రోల్ పెట్టుకుంటూ ఉండాలి అన్నమాట. సో ఇవి ప్రివెంటివ్ మెజర్స్ అనమాట. సో ఈరోజు మనకి టాపిక్ క్రానిక్ గ్లోమెరులోనెఫ్రైటిస్ గురించి కంప్లీట్ అయింది. సో దీని మీద ఏం డౌట్ ఉన్నట్లయితే నాకు వాట్సాప్ చేయండి, వాట్సాప్లో నేను మీకు డౌట్స్ క్లారిఫై చేస్తాను. డైరెక్ట్గా కాల్ చేసినా సరే డౌట్స్ని మీకు క్లారిఫై చేస్తాను. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్.